పంచాయతీ వాలంటీర్స్ కూడా గ్రామ వాలంటీర్లు కూడా కరచాల గ్రామాలతో వాళ్ళని సత్కరించారు. పట్టినట్లయితే మన వాళ్ళ స్వాతి అవుతుంది. అందరూ కూడా మరి ఏఎంసీ చైర్మన్ గారికి సాయిబాబు గారికి కూడా జాగ్రత్తగా సహకరించడం జరుగుతుంది. మరి సాయిబాబు గారికి, కోనారెడ్డి గారికి, శాస్త్రీజం నాయకులు ఎమ్మెల్యే గారికి కూడా బుక్కేతో గౌరవనీయులు డైనమిక్ శాసనసభ్యులు మన ఉండలొక్క ఇలేజా గారికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే బిఎస్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేంటంటే నేను కోచలగి గ్రామం అయినప్పటికీ లింగపాలెంలో నివాసం ఉంటున్నాను. మీరు లింగపాలెం ఏది చేసినా అది మా కోచల గ్రామానికి కూడా చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ఈ గ్రామానికి సోహారెడ్డి గారు మన ఎలక్షన్ టైంలో తీసుకొచ్చినప్పుడు చాలా మంది చాలా మాట్లాడారు. ఇక్కడ మన విలేజ్ లో బెంగళూరు నుంచి డబ్బులు వస్తున్నాయి, లేదా బెంగళూరు నుంచి మీ కష్ట సోకాలు బెంగళూరు వెళ్తారు కానీ చెప్తారు. కమిట్ కలిగేదాకా మన గ్రామ ప్రజలు బుద్ధులు చెప్పారు వాళ్ళకి ఏం మాట్లాడారు, వాళ్ళకి ఏం చేయాలనేది మీరు చేసి చూపించారు. అలాగే మీరు చేసిన దానికి సోరవంటి గారు ఏం చేయాలనేది వారు ఇచ్చిన మాట ప్రకారం చేసాం. అలాగే మొహం కట్టిందని చెప్పారు. ఈరోజు అలాగే మన శాసనసభ్యులు మన ఏలిజయ గారిని అడిగాము, వస్తాను మోహన్ గారు ఖచ్చితంగా మీ విలేజ్ వస్తానని చెప్పారు. అన్నా వచ్చి మన ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు చాలా సంతోషం. అలాగే ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చినప్పుడు మడపు తెప్పని నాయకులు ఆ ఇచ్చిన వాగ్దానాలన్నీ నవరత్నాలని నెరవేర్చుకుంటూ ఈ 9 ఏళ్ల కాలంలోనే ఎంతో మంచి అవినీతి రహిత పాలన అందిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ని అతి తొందరలో ఈ దేశంలోనే మంచి డెవలప్మెంట్ స్టేట్ గా, అభివృద్ధి రహిత రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో చాలా అవినీతి చాలా 5% కూడా లేదు. నాటి రాష్ట్ర ప్రజలు చేసిన అదృష్టం ఆయన బాటలో మనం కూడా మనకు తోచిన ఎంతో కొంత సహాయం చేయాలి. మనం మన మన జన్మభూమికి, మన పుట్టిన గడ్డకి, మన ఊరికి మీరు చెప్తా ఉన్నారు వెంకటేశ్వర మనం చిన్న తమ్ముళ్ళు, మీరందరూ చిన్న తమ్ముళ్ళే. మన రాష్ట్రంలో
చిన్న తమ్ముళ్ళు మీరందరూ అక్క చెల్లెళ్ళు, మీరందరూ ఆయన అక్క చెల్లెళ్ళే. ఆయనకి మీ మీద ఉన్న ప్రేమతోనే మీకు అమ్మఒడి అని ఒక పథకాన్ని రూపొందించారు. చరిత్రలో లేని పథకం ఇది. ఎక్కడికి వెళ్తే కూడా ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉంది అమ్మఒడి అయితే. స్టేట్ మీద ఏదో ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, ఒక సిటీకి ఇవ్వడం కాకుండా స్టేట్ మొత్తానికి ఇవ్వడం చాలా చాలా మంచి పథకం. అది కూడా చాలా పేద ప్రజలకు చేరుతున్న ఈ పథకాలు ఆయన్ని ఇస్తున్న ఈ గవర్నమెంట్ చేసిన ఈ పథకాలు చూసి వాళ్ళు ఫాలో అయిన పరిస్థితి వచ్చింది. వేరే గ్రామం అని మీరు అందరూ అంటూ ఉన్నారు. నేను ఇంకొక స్టెప్ ముందుకేసి మనం మన నాగడే అనుకుంటా ఉన్నాను. నేను ఈ రోజు కాదు, నా చిన్నప్పటి నుంచి మన కోసాలకి వ్యవసాయం చేసేది వచ్చామండి. మరి మీరు షెడ్ కూడా ఇప్పించేసినారు నాతో. గ్రామస్తులకి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి, అన్నతమ్ములకి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎక్సలెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు లైన్ గా చెప్పమంటే నాకు గుర్తులేదు అని మరి అందరూ కూడా సంతోషపడినటువంటి ఒక విషయం ఏంటంటే అమ్మఒడి పథకం. అవునా? అమ్మఒడి పథకంలో మనం పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఇంట్లో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలి, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడి పథకాన్ని పెట్టడం జరిగింది. ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. మాట తప్పని మడమ తప్పని మన నాయకుడు అది చేసి చూపించాలని చెప్పేసి ప్రతి రైతుకి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి రైతుకి ఆఖరికి కౌలు రైతులకు కూడా రైతు భరోసాలో మరి డబ్బులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి అందరికీ కూడా మనం చేస్తా ఉన్నా. ప్రైవేట్ స్కూల్స్ కు పంపించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాకుండా ఈ రోజున మిడ్ డే మీల్స్ గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. కాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఎదుగుదల బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు మరి మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు తయారు చేసినటువంటి మెనూని ఇస్తా ఉన్నారు. ఈ రోజున మధ్యాహ్నం అని ఆయన నిర్ణయిస్తే ఇంతకుముందు మరి 100కి 20 మంది 30 మంది మధ్యాహ్నం భోజనం చేసేవాడు స్కూల్స్ లో. ఈ రోజున 90 నుంచి 100 మంది 100% పిల్లలు మధ్యాహ్నం భోజనం స్కూల్స్ లో చేస్తున్నారంటే దానికి కారణం కేవలం మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పగలను. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కావాలి అని చెప్పేసి ఎన్నికలకు ముందు నేను ఇవ్వరు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు ఆ రోడ్డు నేను ఇస్తానని చెప్పడం జరిగింది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట మీద నిలబడతారో అదే విధంగా నేను కూడా మాట మీద నిలబడతానని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నా వంతుగా నేను ఈ 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఆల్రెడీ పెట్టాము, శాంక్షన్ వస్తుంది. రాగానే ఇక్కడ మట్టంగూడి నుంచి తోచలకి, అలాగే లింగపాలెం నుంచి తోచలకు కూడా రోడ్డు వెయ్యిపోతున్నామని చెప్పేసి ఆ రోడ్ల కోసం నేను అడగటం జరిగింది, లెటర్లు ఇవ్వడం జరిగింది. మరి మంత్రి గారిని కలిసి ఆయనకి వివరించడం కూడా జరిగింది. అంతేకాదు ఈ రోజున మన గౌరవ బివిఎస్ రెడ్డి గారు, సూరారెడ్డి గారు మీ అందరినీ ప్రేమించి ఈ రోజున మీకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం కాదు, ఆయన సొంత డబ్బులతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇది మంచినీటి సదుపాయం. దానికి ఈ గ్రామంతా కూడా ఆయనకు కృతజ్ఞతగా ఉండాలని నేను మనం చెప్తా ఉన్నాను. కోట్ల రూపాయలతో మన పశ్చిమ గోదావరి జిల్లాకి వాటర్ గ్రిడ్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ప్రథమ దశలో ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ 2 సంవత్సరాల్లో గోదావరి నీరు త్రాగటానికి ప్రతి ఇంటికి దొరుకుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి నీరు తీసుకొచ్చి నీటిని శుద్ధి చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీటి ట్యాప్ను ఇవ్వబోతున్నాము. దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత గవర్నమెంట్ లో 1,050 ఉంటే
ఈ రోజున అది 2000కు పెంచారు. ఆరోగ్యశ్రీలో తయారయ్యేటటువంటి రుగ్మత అంతేకాదు, ఆరోగ్యశ్రీలో ఒక కొత్త నూతనమైనటువంటి పద్ధతి ఏంటంటే బయటగా పెట్టి అది మొన్న ఆరంభించారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు విషయాల్లో ముఖ్యమంత్రి గారు ఎంతో మరి కష్టపడుతూ ఉన్నారు. గత ఆగస్టు లో ఏడు బ్యాంకుని మరి అభ్యర్థించారు. ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో పరిగెత్తించడానికి మరి బ్యాంకు వారు మనకు సహకరించారు. నా ఇంటి తలుపులు కానీ ఎప్పుడు తెరిచే ఉంటాయి, ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నాకు ఏ విషయాన్ని చెప్పచ్చు చెప్పచ్చని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.